పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి చాలా మంది స్టార్స్ ఆసక్తి చూపుతుంటారు, అవకాశం వస్తే వదులుకోవడానికి ఇష్టపడరు. జెంటిల్మెన్ మూవీలో నాని సరసన హీరోయిన్ గా నటించిన నివేద థామస్ కు కూడా అలాంటి అవకాశమే వచ్చింది. అయితే ఈ విషయంలో నివేద థామస్ ఎట్టూ తేల్చుకోలేక సతమతం అవుతుందట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అందులో తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి, ఏఎం రత్నం నిర్మించబోతున్న ఈ చిత్రం తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. సిస్టర్ సెంటిమెంట్తో సాగే ఈ చిత్రంలో పవన్ చెల్లెలి పాత్రకు ప్రముఖ తారను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవలే నివేద థామస్ని సంప్రదించారని సమాచారం. పవన్ మూవీలో ఆఫర్ అనగానే సంతోషపడ్డ నివేద థామస్ చెల్లెలి పాత్ర అని చెప్పగానే ఆలోచనలో పడిపోయిందట. హీరోయిన్గా ఎదుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి పాత్రలు చేస్తే తన కెరీర్ మీద ప్రభావం పడుతుందని భయపడుతుందట. మరి ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. తమిళంలో జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన నేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డిసెంబర్ నుంచి డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. డిసెంబర్లో 15 రోజులు షూటింగ్ జరిపి జనవరిలో నిరవధికంగా 2 షెడ్యూల్తో ముగించాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.